హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పవన్ సాయి ఈరోజు మన టాపిక్ యూపీఎస్ ఈరోజు యూపీఎస్ గురించి మీకు కొన్ని బేసిక్స్ అనేది చెప్తానండి ఫ్రెండ్స్ ముందుగా మనం యూపీఎస్ సింగిల్ లైన్ డయాగ్రామ్ అండ్ దాంట్లో పార్ట్స్ అనేవి ఏముంటాయనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యూపీఎస్లో పార్ట్స్ వచ్చేసి మనకి రెక్టిఫైర్ ఇన్వర్టర్ అండ్ బ్యాటరీస్ అండ్ బైపాస్ స్విచ్ అనేది ఉంటుంది ఒకటి బైపాస్ స్విచ్ అనేది ఒకటి ఆటోలో ఉంటుంది అండ్ మాన్యువల్ బైపాస్ కూడా ఉంటుంది రెండు ఉంటాయి మనకి వీటి పర్పస్ ఏంటి ఎలా యూజ్ చేస్తారనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు యూపీఎస్లోని పార్ట్స్ అనేది ఏ విధంగా యూజ్ అవుతాయని చెప్తానండి ముందుగా రెక్టిఫైర్ ఈ రెక్టిఫైర్ అనేది ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ చేసి ఆ సప్లై అనేది బ్యాటరీలలో స్టోర్ అనేది అవుతుందండి ఈ బ్యాటరీలో స్టోరేజ్ అయిన ఓల్టేజ్ ఈ బ్యాటరీ త్రూగా ఇన్వర్టర్కి వెళ్తుంది ఇన్వర్టర్ అనేది డీసీ నుంచి ఏసీకి కన్వర్ట్ చేసి లోడ్ కనేది ఇస్తుంది ఇప్పుడు మనకి రెక్టిఫైర్ అనేది ఏసీ టు డీసీ దీని పర్పస్ అనేది అది అండ్ ఇక్కడ నుంచి మన బ్యాటరీలో ఓల్టేజ్ అనేది స్టోర్ అవుతుంది ఇలా స్టోరేజ్ అయిన ఓల్టేజు ఇక్కడి నుంచి ఇన్వెర్టర్కి వెళ్తుంది టు డీసీటు ఏసీకి కన్వర్ట్ అవుతుంది ఆ కన్వర్ట్ అయిన సప్లై అనేది లోడ్కి అనేది వెళ్తుంది అండ్ ఇక్కడ బైపాస్ స్విచ్ అనేది ఏంటంటే మనకి ఇన్ కేస్ ఆఫ్ ఎప్పుడైనా రెక్టిఫైర్ అయినా ఇన్వర్టర్ అయినా బ్యాటరీలు అనేది ఏది ఫెయిల్ అయినా ఈ మూడిట్లో బైపాస్ స్విచ్ అనేది ఈ సప్లై అనేది డైరెక్ట్గా ఇన్పుట్ సప్లై అవుట్పుట్కి వెళ్ళిపోతుంది అంటే బ్యాటరీతో కాకుండా డైరెక్ట్ సప్లై అనేది మనకి అవుట్పుట్కి వెళ్ళిపోతుంది అండ్ ఈ మాన్యువల్ బైపాస్ వచ్చేసి ఈ ఆటో బైపాస్ అనేది వర్క్ చేయకపోయినా లేదా ఆల్రెడీ మనం ఏమన్నా మాన్యువల్గా యూజ్ చేయాలనుకుంటే ఈ మాన్యువల్ బైపాస్ అనేది యూజ్ చేయొచ్చండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ